ஓம் அருணாச்சலேஸ்வராய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் சுந்தரேசாய நமஹ. ஸ்ரீ சிவநிதி சிவாலயால காரியக்ரமంలో ఈరోజు దర్శించుకునే ప్రత్యేకమైన క్షేత్రం అంబర్. దీనినే అంబర్ పెరుంకోవిల్ అని కూడా అంటారు. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు బ్రహ్మపురీశ్వరుడు, అమ్మ పార్వతీదేవి సుగంధ కుంతలాంబికగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణం ఏంటంటే, అరుణాచల పురాణాన్ని అనుసరించి బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అన్న వాదనలో ఈశ్వరుడు జ్యోతిస్తంభం రూపం తీసుకుని నా ఆద్యంతాలను ఎవరు కనుగొంటారో వారు గొప్పవారు అని అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి జ్యోతిస్తంభం యొక్క అంతాన్ని కనుగొనడానికి వెళ్ళి కనుగొనలేక జ్యోతిస్తంభం యొక్క అంతాన్ని చూశానని ఈశ్వరుడితో అబద్ధం చెప్పారు. దానికి ఈశ్వరుడు, సృష్టికర్తవైన నువ్వే అబద్ధం చెప్పినందుకు నీకు పూజార్హత లేదని శపించారు. అలా హంసరూపం దాల్చిన బ్రహ్మదేవుడు ఈ అంబర క్షేత్రంలో బ్రహ్మతీర్థాన్ని ఏర్పరచుకుని ఈశ్వరుని పూజించి తిరిగి తన రూపాన్ని పొందారు. బ్రహ్మదేవుడు పూజించినందువలన ఈ ఆలయంలో ఈశ్వరునికి బ్రహ్మపురీశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, 60 నాయనార్లలో సోమాసిమార నాయనారు జన్మించిన క్షేత్రం. అంబర మాగాళంలోని కాళీ అంబర అనే అసురుని సంహరించిన దోషము నుండి నివృత్తి పొందటానికి ఈ క్షేత్రంలో బ్రహ్మపురీశ్వరుని పూజించింది. విశ్వామిత్రుడి శాప నుండి మన్మధుడు ఈ క్షేత్రంలో ఈశ్వరుని పూజించి విముక్తి పొందారు. ఒకసారి ఈ ప్రదేశంలో క్షామం తాండవిస్తున్న సమయంలో వినాయకుడు నందన్ అనే రాజుకు ప్రతిరోజు ఒక బంగారు నాణాన్ని ఇచ్చేవారు. అందువల్ల ఈ క్షేత్రంలో వినాయకునికి పడికాసు వినాయకుడు అని పేరు వచ్చింది. పడికాసు వినాయకుడు అంటే మెట్ల మీద బంగారపు కాసును పెట్టిన వినాయకుడు అని అర్థం. సంహారశీలన్ అనే అసురుడు నుండి తప్పించుకోవటానికి బ్రహ్మదేవుడి సలహా మేరకు దేవతలందరూ ఈ క్షేత్రానికి వచ్చి ఈశ్వరుణ్ణి వేడుకున్నారు. అప్పుడు ఈశ్వరుడు కాలభైరవుణ్ణి పంపి అసురుణ్ణి సంహరించారు. అందువల్ల ఈ క్షేత్రంలో కాలభైరవుడు విశేషం. విమలన్ అనే బ్రాహ్మణుడు తీర్థయాత్రకు వచ్చి ఈ అంబర్ క్షేత్రంలో ఈశ్వరుణ్ణి చాలా సంవత్సరాలు పూజించారు. ఈశ్వరుడు బ్రాహ్మణి కోసం కాశీ నుండి గంగని ఆలయ కోనేరులోకి ప్రవేశపెట్టి ఆ బ్రాహ్మణుడికి మరెన్నో వరాలను ఇచ్చారు. నందకూపన్ అనే రాజు పులి చర్మం కప్పుకున్న మునుని చూసి పులి అనుకుని బాణం వేసి చంపారు. ఆ కారణంగా రాజుకి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది. అప్పుడు ఆ రాజు ఈ క్షేత్రంలో బ్రహ్మపురీశ్వరుణ్ణి పూజించి ఆ దోషం నుండి విముక్తి పొందారు. అంతేకాక ఈ ఆలయంలో ఎన్నో ఉత్సవాలను నందకూపన్ మహారాజు స్వయంగా నిర్వహించారు. ఈ ఆలయానికి బ్రహ్మపురి, పున్నాగవనం, అంబర్ పెరుంకోయిల్ అనే చారిత్రక పేర్లు ఉన్నాయి. ఈ ఆలయంలో ఈశ్వరునికి బ్రహ్మపురీశ్వరుడు, అంబరీశుడు, మారపురేశ్వరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి స్థల వృక్షం పున్నాగ చెట్టు. ఆ వృక్షం వద్ద కోడ్చెంగట్ చోళుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని భక్తులు ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులతో పాటుగా ముగ్గురు వినాయకులు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, మహాలక్ష్మి, జంబుకేశ్వరుడు, సోమాస్కందుడు, కోడ్చెంగట్ చోళన్, సరస్వతీదేవి, జ్ఞాన సంబంధర్ అప్పర్, సోమాసిమార నాయనార్ ఆయన భార్య అయిన సుశీలమ్మ సన్నిధులు ఉన్నాయి. అంతేకాక సూర్యుడు, భైరవుడు, పున్నైవననాథర్, చండికేశ్వరుడు, దక్షిణామూర్తి, ఉత్తరం వైపు పాతాళేశ్వరుడు, పున్నాగవనేశ్వరుడు పున్నాగ వృక్షం కింద నెలకొని ఉన్నారు. Thank you.
బ్రహ్మే స్వయంగా పూజించి అనుగ్రహం పొందిన కారణంగా ఈశ్వరుడికి బ్రహ్మపురీశ్వరుడు పేరు వచ్చింది. జ్ఞాన సంబంధం తన పదికంతో కీర్తించారు. ఆలయ ప్రధాన దైవం అయిన బ్రహ్మపురీశ్వరుని వెనుక సోమాస్కందమూర్తి నెలకొని ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో బ్రహ్మదేవుడు త్రవ్విన హంసతీర్థం పుష్కరిణి బావి రూపంగా ఉంది. ఆ బావి ప్రక్కనే బ్రహ్మదేవుడు పూజించిన శివలింగం కూడా ఉంది. గర్భాలయం చుట్టూ వినాయకుడు, దక్షిణామూర్తి, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి కొలువుతీరి ఉన్నారు. సుగంధ కుంతలాంబిక అమ్మవారికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. క్షేత్రానికి మహావిద్వాన్ మీనాక్షి సుందరన్ పిళ్ళై పాడిన స్థల పురాణం ఉంది. ఈ క్షేత్రంలో బ్రహ్మతీర్థము, ఇంద్రతీర్థము, హంసతీర్థము, చోళతీర్థాలు కూడా ఉండేవి. ఈ క్షేత్రంలో జ్ఞాన సంబంధర్ తన పదికంతో ఈశ్వరుని కీర్తించారు. జ్ఞాన సంబంధర చిత్రం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే 60 నాయనార్లో ఒకరైన కోచెంగట్ చోళుడు పునర్నిర్మించిన 70 మాడ ఆలయాలలో ఆఖరి ఆలయం ఈ అంబర్ ఆలయం. మాడాలయం అంటే ఏనుగు ప్రవేశించడానికి వీలు కాని విధంగా చిన్న మెట్లతో ఉండే ఆలయాన్ని మాడాలయం అంటారు. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, ఈ ఆలయంలో రాజరాజ చోళుడు, 3వ కులోత్తుంగ చోళుని కాలం నాటి 3 శిలాశాసనాలు లభ్యమయ్యాయి. అవయార్ అనే మహాభక్తురాలు కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావించారు. ఈ అంబర్ ఆలయం గురించి తంజావూరులోని శాసనాల్లో కూడా ప్రస్తావించబడింది. దీనిని బట్టి ఈ ఆలయం ఆ కాలంలోనే ఎంత ప్రాచుర్యం పొందిందో తెలుస్తుంది. ఈ ఆలయాన్ని ప్రస్తుతం కోయిల్ పట్టు అని పిలుస్తారు. ఈ ఆలయ విశేషం ఏంటంటే, అందమైన రాజగోపురం కలిగి రాజగోపురానికి ఎదురుగా బ్రహ్మతీర్థం ఉంది. రాజగోపురం నుంచి ప్రవేశించగానే ఎంతో ఆకర్షణీయమైన నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రాన్ని అనేక సార్లు దర్శించుకున్నాను. ఆలయ కుంభాభిషేకానికి నన్ను తీసుకువెళ్ళిన కరూర్ శివభక్తుడైన శర్వణన్కు ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు ఈ కుంభాభిషేకం దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించిన బ్రహ్మపురీశ్వరుడు, సుగంధ కుంతలాంబిక అమ్మవార్లకు హృదయపూర్వక ప్రణామాలు. ఈ ఆలయంలో అనుగ్రహ విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో అమ్మవారిని పూజించి తమ కోరికలు సిద్ధించిన వారు ఈశ్వరునికి, అమ్మవారికి అభిషేకం చేసి వస్త్రాలను సమర్పిస్తారు. ఉత్సవ మూర్తులలో ఒక ఈశ్వరుని మూర్తి బ్రహ్మదేవునికి ఉపదేశించినట్లుగా ఉంటుంది. దక్షిణామూర్తి సన్నిధి విశేషంగా ఉంటుంది. ఈ క్షేత్రానికి సమీపంలోనే దేవార పదికములు పొందిన అంబర్ మాగాళం అనే క్షేత్రం నెలకొని ఉంది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే, పూందోట నుండి 3 కిలోమీటర్ల దూరంలో
తిరువారూర్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఈ అంబర్ పెరుంకోయిల ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయం భక్తుల దర్శనార్థం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇంతటి విశేషమైన క్షేత్రంలో బ్రహ్మపురీశ్వరుణ్ణి, సుగంధ కుంతలాంబిక అమ్మవారి అనుగ్రహం మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః.